తక్కువ ఖర్చులో నిషా నశాలానికి ఎక్కాలి, మత్తు పదార్థం ఈజీగా లభించాలి, అందుకోసం ఏం చేయాలి అని ఆలోచిస్తున్న యువకులు రకరకాల పద్ధతులు పాటిస్తున్నారు. ఏం చేసైనా సరే మత్తులో జోగేందుకు వీళ్ళు ఊరుతున్నారు. వైట్నర్ వాడకంపై పోలీసులు యాక్షన్ మొదలవడంతో రూట్ మార్చారు. ట్యూబ్ డ్రగ్ వాడి కిక్కెక్కించుకుంటున్నారు. అసలేంటి ట్యూబ్ డ్రగ్? ఎక్కడుంటుంది? ఎలా ఉంటుంది? యువకులకు ఎందుకు అలవాటైంది? యూత్ ను పెడదారి పట్టిస్తున్న ట్యూబ్ డ్రగ్, ఇదే ట్యూబ్ డ్రగ్. సైకిల్ తొక్కే వాళ్ళందరికీ ఇది తెలిసే ఉంటుంది. సైకిల్ టైర్ ప్యాచ్ పడితే ఈ ట్యూబ్ లేకుండా వర్కౌట్ అవ్వదు. ఇందులో ఉండే క్రీమ్ తో ప్యాచ్ ను పూర్తి చేస్తారు సైకిల్ రిపేరర్లు. అందువల్ల ఈ ట్యూబ్ ఎక్కడ పడితే అక్కడ షాపుల్లో దొరుకుతుంది. వైట్నర్ ను మత్తు పదార్థంలా పీల్చడం వల్ల వచ్చే అనర్థాలు, దాన్ని పీల్చే వాళ్లు చేస్తున్న దాడులపై గతవారం ఎన్టీవీ వరుస కథనాలిచ్చింది. దాంతో వైట్నర్ అమ్మకాలు, వాడకాలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇష్టారాజ్యంగా వైట్నర్ ను అమ్మనివ్వకుండా కండిషన్లు పెట్టారు. కుర్రాళ్లకు ఇది ఇవ్వద్దని వార్నింగ్ ఇచ్చారు. దీంతో మత్తు పదార్థాలకు బానిసలైన కుర్రాళ్ల దృష్టి ఈ ప్యాచ్ ట్యూబ్లపై పడింది. ఈ ట్యూబ్ లో రకరకాల రసాయనాలతో కూడిన పేస్ట్ ఉంటుంది. దాని స్మెల్ కాస్త ఘాటుగా ఉంటుంది. పదే పదే దాన్ని పీల్చితే అదే మత్తు పదార్థంలా మారి మెదడును మొద్దుబారేలా చేస్తుంది. అందుకే పనీపాట లేకుండా తిరిగే జులాయిలు, కుర్రాళ్లు దీన్ని డ్రగ్ గా వాడిస్తున్నారు. ఈ క్రీమ్ ను ఖర్చీఫ్లో వేసి మూట కట్టి పీల్చేస్తున్నారు. కొకాయిన్, మద్యం కంటే చాలా తక్కువ రేట్లో ఇది దొరుకుతుంది. ఈ కిక్కు ఎక్కించుకుని రోడ్లపై ఊగుతూ ఊరేగుతున్నారు. వైట్నర్ లాగా ఇది ప్రమాదకరమైంది. ఈ నిషా ఎక్కిన తర్వాత ఏం చేస్తారో వాళ్లకే తెలియదు. తమకు ఎదురొచ్చే వాళ్లపై దాడులు చేస్తారు. కొంతమంది అయితే చైన్ స్నాచింగ్స్ కూడా చేస్తున్నారు. మామూలుగా అయితే ఈ ట్యూబ్ కాస్ట్ 14 రూపాయలు. ఇలాంటి మత్తుగాళ్లు ఎక్కువైపోవడంతో దీన్ని వ్యాపారులు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. ఒక్కో ట్యూబ్ ని 30 నుంచి 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. హైదరాబాద్ లోని జేబీ సూపర్ మార్కెట్ లో కుర్రాళ్లకు అమ్ముతున్న 44 ట్యూబ్లను స్వాధీనం చేసుకున్నారు. వైట్నర్ అయినా ట్యూబ్లైనా కంపెనీలను వీటిని తయారు చేసిన ఉద్దేశం వేరు. ప్రస్తుతం కుర్రాళ్లు వీటిని ఉపయోగిస్తున్న అవసరం వేరు. ఇలాంటి వాటిని నిషేధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అది సాధ్యపడకపోవచ్చంటున్న పోలీసులు తరచుగా తనిఖీలు చేసి డ్రగ్ రూపంలో అమ్మే వారిపై చర్యలు తీసుకుంటామంటున్నారు. బి అలర్ట్ లో మరో షార్ట్ బ్రేక్.